బ్యాక్ మెగా ఫ్యాన్స్ ఏదైతే ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ వోయిస్డ్ క్యారెక్టర్లో జెల్సాలో చేశారు, ఆఫ్టర్ 14 ఇయర్స్ మళ్ళీ మీరు ఈ క్యారెక్టర్లో ప్రేక్షకులకి కనిపించబోతూ ఉన్నారు. సో చాలా సిమిలర్ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు గారు అందులో వాయిస్ ఓవర్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో అంటే యాదృచ్ఛికమే కావచ్చు, ఫ్యాన్స్ అందరూ ఇవి కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. నక్సలైట్ కామ్రేడ్ అనే వర్డ్స్కి మీ డెఫినేషన్ ఏంటి? అండ్ రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో నటించినప్పుడు అబ్బో మా డాడే కానీ నాకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది అని ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు, ఎందుకంటే డ్యాన్స్లో చిరంజీవి గారిని మించిన వాళ్ళు లేరు, సో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు? ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంట సార్? శివ గారు ఆల్రెడీ చెప్పారంటున్నారు. చిరంజీవి సార్, యా నేను ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను. కామ్రేడ్ అని చాలా బేస్ వాయిస్తో మీరు మాట్లా సినిమాలో డైలాగ్ ఉంది రామ్ చరణ్ గారికి హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఆ వైబ్రెంట్ వాయిస్ మేము చూస్తూ ఉన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. నక్సలేట్ అనే లైఫ్ని న్యూస్లో చూడడం తప్ప రియాలిటీలో చాలా తక్కువ ఆ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఈ రోల్లో చేయటం? యా ఇందాక నేను చెప్పాను రక్త సింధూరం క్యారెక్టర్గాను ఈ క్యారెక్టర్కి డిఫరెన్స్. ఇద్దరు నక్సలేట్స్, ఇద్దరు పరిణితి చెందిన వాళ్ళే. ఒక క్యారెక్టర్ కోపావేశాలతోటి గండ్రగొడ్డలి అని పట్టుకుని వాడు చెలరగబోతుంటాడు, ఇతను జస్ట్ కళ్ళతోటి హావభావాలతోటి నిజమైన నాయకుడు నిండు కుండలాగా ఇతను బిహేవ్ చేస్తుంటాడు. అందున ఆ రకంగా ఆ గుమ్మరంగా ఉండే క్యారెక్టర్ అవసరం వచ్చినప్పుడు వాయిస్లో కూడా కంపోజ్డ్ ఇదే ఉంటుంది తప్ప వేరియేషన్స్ అవి ఉండకుండా ఉంటుంది. ఆ రకమైన క్యారెక్టర్ చేసుకే కేర్ తీసుకున్నాం. అది చెప్పాను, అదే ఆన్సర్ మళ్ళీ కాబట్టి. అండ్ చరణ్, అంటే ప్రెషర్ కానీ ఆ టెన్షన్ కానీ ఉండడం నాకు మంచిదైందండి. టోటలీ ఎన్నో నేర్చుకోవాల్సిన డేస్ అవి నేర్చుకున్నాను. ఆయన సెట్లో యాక్టింగ్ పరంగా కానీ, ఆయన సటిలిటీ పరంగా కానీ, ఆయన చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ లోపల నుంచి వచ్చే ఒక క్యారెక్టర్, బయట బయట నటించే క్యారెక్టర్ కాదు. ఒక నటుడుగా కోస్టార్గా నాన్నగారని పక్కన పెడితే చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అది నాకు అలాంటి అవకాశం నాకు వచ్చిందని ఈ సినిమా ద్వారా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే అందరి తరఫున ఐ థింక్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ మహేష్ ఫర్ లెండింగ్ యువర్ వాయిస్. శివ గారు చెప్పారు అండ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. సార్, చిరంజీవి గారు, లాస్ట్ టూ క్వశ్చన్స్ ప్లీజ్ సార్.